हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल नानम्म चेती वंटलु। नेनु मी स्वाति। फ्रेंड्स, ई रोजु वीडियोलो करोना सेकेंड वेव अंड नेक्स्ट वच्चे थर्ड वेव लो कूडा पिल्लल मीद प्रभावं एक्कुवगा उंटुंदनि अंटुन्नारु। सो अलांटि समयंलो मनं पिल्ललनु जाग्रत्तगा ए विधंगा कापाडुकोवालि, अलागे वारि इम्यून सिस्टम तोंदरगा बूस्ट अवडानिकि एलांटि फुड् इव्वालो इप्पुडु मनं वीडियोलो तेलुसुकुंदां। ई फुड् अंदिस्तू वाळ्ळकि तगु जाग्रत्तलु चेप्पिनट्लयिते पिल्ललु करोना बारिन पडकुंडा उंटारु, अदे विधंगा వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కూడా తొందరగా డెవలప్ అయిపోతుంది। సో ఈ ఫుడ్ ఏంటో తెలుసుకుందాం। ముందుగా పిల్లలకి వారి రోజువారీ డైట్ లో ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ ఉండేలా చూసుకోండి। అందులో మెయిన్ గా బాదం ఎక్కువగా ఇవ్వండి। ఈ బాదం లో విటమిన్ ఇ, మాంగనీస్ ఎక్కువగా ఉంటుంది। ఇది ఇమ్యూన్ సిస్టమ్ ని చాలా వరకు బలంగా తయారు చేస్తాయి। పిల్లలు ఇవి తినాలంటే వీటిని నానబెట్టి వాటి తొక్క తీసేసి అయినా తినిపించొచ్చు స్నాక్స్ లాగా, లేదంటే బ్రేక్ఫాస్ట్ టైం లో స్మూతీ లాగా అయినా ప్రిపేర్ చేసి ఇవ్వొచ్చు। నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్। పిల్లలకి డైలీ ఒక బాయిల్డ్ ఎగ్ అందించడం ద్వారా వారి ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా వరకు బూస్ట్ అవుతుంది। విటమిన్ డి శరీరానికి సరిగ్గా అందినట్లయితే జబ్బు పడే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది। విటమిన్ డి లభించే చాలా తక్కువ ఫుడ్లలో ఎగ్స్ కూడా ఒకటి। ఈ ఎగ్స్ లో విటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి। ఈ ఎగ్స్ ని బాయిల్ లాగా కానివ్వండి, లేదంటే పిల్లలకు నచ్చే విధంగా ఆమ్లెట్ రూపంలో అయినా ఇవ్వచ్చు। నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి పాలకూర। పాలకూరలో ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేసే మినరల్స్, విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి। ఇందులో జింక్ ఎక్కువగా ఉంటుంది। సో పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది। పాలకూరను కర్రీ రూపంలో కానివ్వండి, లేదంటే బ్రేక్ఫాస్ట్ లో యాడ్ చేసి, లేదంటే స్మూతీ రూపంలో ఇచ్చినా కూడా చాలా మంచిది। ఖచ్చితంగా పాలకూరను డైట్ లో చేర్చాలి। తర్వాత ఫుడ్ ఐటమ్ వచ్చేసి స్వీట్ పొటాటో। స్వీట్ పొటాటోలో బీటా క్యారోటిన్ ఎక్కువగా ఉంటుంది, ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది। సో ఈ రెండు కూడా ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేస్తాయి। ఈ స్వీట్ పొటాటోని బాయిల్ చేసి అయినా ఇవ్వొచ్చు, లేదంటే బాయిల్ చేసిన స్వీట్ పొటాటోని ఏదైనా ఫ్రూట్ లో కలిపి జ్యూస్ లాగా చేసి అయినా పిల్లలకు అందించొచ్చు। నెక్స్ట్ ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్, మస్కమిలన్ సీడ్స్ అండ్ దాంతో పాటు ఫ్లాక్స్ సీడ్స్. ఈ మూడు రకాల సీడ్స్లో విటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి। దాంతోపాటు జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి। వీటిని స్నాక్స్ లాగా ఇవ్వచ్చు, లైట్గా రోస్ట్ చేసి స్మూతీలో అయినా యాడ్ చేయొచ్చు, లేదా రోస్ట్ చేసిన వాటిని పౌడర్ చేసి పాలలో అయినా యాడ్ చేసి పిల్లలకు అందించండి। నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి ఓట్స్. ఓట్స్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది, ఈ ఫైబర్ కిల్లర్ సెల్స్ని యాక్టివేట్ చేస్తుంది। ఈ సెల్స్ బ్యాక్టీరియా, వైరస్ ఇంకా ఇతర ఇన్ఫెక్షన్స్తో పోరాడుతుంది। వీటిని ఓవర్ నైట్ ఓట్స్గా ప్రిపేర్ చేసి అయినా ఫ్రూట్ జ్యూసెస్లో యాడ్ చేసి ఇవ్వచ్చు। సో నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి సిట్రస్ ఫ్రూట్స్. అన్ని రకాల సిట్రస్ ఫ్రూట్స్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి। ఇవి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి। ఈ ఫ్రూట్స్ని స్నాక్స్ లాగా అయినా తినిపించండి, లేదంటే జ్యూస్ లాగా ప్రిపేర్ చేసి అయినా ఇవ్వచ్చు। నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి పల్సెస్. అన్ని రకాల పప్పులు పిల్లలకి అలవాటు చేయాలి। ఈ అన్ని రకాల పప్పులు తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి। సో ఇవి ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేయడంలో చాలా బాగా యూజ్ అవుతుంది। ఈ పప్పులతో కర్రీ అయినా ప్రిపేర్ చేసి పెట్టండి, లేదంటే అలా బోర్గా ఫీల్ అయితే పప్పులన్నింటినీ కలిపి బ్రేక్ఫాస్ట్ లాగా ప్రిపేర్ చేసి అలా అయినా ఇవ్వచ్చు। నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి పచ్చి బఠానీ. ఈ పచ్చి బఠానీలో విటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి। వీటిలో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, పాలిఫినాల్స్ ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తాయి। వీటిని ఉడికించి ఏ కూరలో అయినా యాడ్ చేసుకొని పిల్లలకు అందించవచ్చు। నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి పెరుగు. పెరుగుని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇందులో ఉండే హెల్దీ బ్యాక్టీరియా ఎలాంటి వ్యాధులు దగ్గరికి రాకుండా చేస్తుంది। అదేవిధంగా పిల్లలు పెరుగు తినాలంటే పెరుగన్నం లాగా కలిపి అయినా ఇవ్వచ్చు, లేదంటే దదోజనం లాగా టేస్టీగా అయినా ప్రిపేర్ చేసి ఇవ్వండి। అంతేకాకుండా కొంతమంది పిల్లలు పెరుగు తినడానికి ఇష్టపడరు, అలాంటి వారికి మజ్జిగ రూపంలో అయినా ఇవ్వచ్చు। పెరుగుని ఏ రూపంలో తీసుకున్నా ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా తొందరగా డెవలప్ అవుతుంది। ఫ్రెండ్స్, చూసారు కదా పిల్లల్లో ఇమ్యూనిటీ సిస్టమ్ని తొందరగా డెవలప్ చేసే ఫుడ్ ఐటమ్స్ ఏంటో తెలుసుకున్నాం కదా। వీటితో పాటు కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే ఈ కరోనా బారిన పడకుండా ఉంటారు। సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్।